సమాధుల పండుగ. యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు గనుక ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తూ తెల్లారుజామున లెగిసిపోయి సమాధుల దగ్గరికి వెళ్ళి వారి వారి సమాధులను శుభ్రంగా జాగ్రత్తగా నీటిగా కడుక్కుని వాటి మీద పువ్వులు జల్లుకొని అత్తరు పూసి అక్కడ సమాధుల కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గృహానికి వచ్చి శుభ్రంగానే వాక్యాన్ని విని శుభ్రంగానే తినేసి పడుకోవడం అనేది మన క్రైస్తవ సహోదరులకు సంవత్సర సంవత్సరం ఆచారంగా మారిపోయింది. ఇది మనం ప్రతి సంవత్సరం కూడా వాక్యాన్ని బోధిస్తుంటూనే వస్తున్నాం. యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టారా సమాధిలో పాతి పెట్టారన్న టాపిక్ కూడా చెప్పాను. యేసుక్రీస్తు వారు పునరుద్ధరుడై లేచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో యేసుక్రీస్తు వారి దేహం కనబడలేదు. సమాధిలో యేసుక్రీస్తు దేహం కనబడకపోయేసరికి వారు మరి పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసారు కదా. ఆదివారం నాడు తెల్లవారుజామున సుగంధ ద్రవ్యాలు పువ్వులు పళ్ళు తీసుకుని సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుదేహం కనబడకపోయేసరికి వారు వెళ్ళింది యేసును చూడడానికి, యేసు దేహాన్ని చూడడానికి, కానీ సమాధిని మాత్రం చూడడానికి కాదు. అవునా? సుగంధ ద్రవ్యాలు యేసు దేహాన్ని పూయడానికి వెళ్ళారు తప్ప సమాధికి పూయడానికి మాత్రం వెళ్ళలేదు. అవునా కదా? సమాధిని పోస్తాకి వెళ్ళారా? సమాధిలో ఉన్న యేసు దేహాన్ని పోస్తాకి వెళ్ళారా? సమాధిలో ఉన్న యేసు దేహానికి పూయడానికి వెళ్ళారు. యేసు దేహం కనబడకపోయేసరికి ఆ సుగంధ ద్రవ్యాలు అక్కడే పడేసి పరిగెత్తుకుని వెనక్కి వచ్చేసారు. మీ టాపిక్ బాగా వినాలి. ఇప్పుడు మనవాళ్ళందరూ కూడా సమాధుల దగ్గరికి వెళ్తున్నారు సుగంధ ద్రవ్యాలు పుచ్చుకుని. సమాధికి పోస్తానికి వెళ్తున్నారా? సమాధిలో ఉన్నటువంటి శవానికి పోస్తానికి వెళ్తున్నారా? చెప్పాలి. దేనికి పూయడానికి వెళ్తున్నారా? సమాధికి పోస్తాకి వెళ్తున్నారా? సమాధిలో ఉన్న దేహానికి పోస్తాకి వెళ్తున్నారా? సమాధుల్లో ఉన్న దేహాలకు కాదు, సమాధులకు పూయడానికి వెళ్తున్నారు. నిన్న రాత్రికాల సమయంలో మన లక్ష్మీ టాకీస్ దగ్గర సమాధుల దొడ్డు ఉంది కదా, ఆ సమాధుల దొడ్డు దగ్గర పేపాలతో నీళ్ళు పట్టేస్తున్నారు. అక్కడ ఎందుకయ్యా నీళ్ళు పడుతున్నారు అంటే రేపు సమాధులన్నీ శుభ్రం చేస్తారట తెల్లారుజామున. ఒక సమాధి కట్టడానికి ఇంచుమించు లేదంటే 300 రూపాయలు అంట, కాంట్రాక్ట్ అయిపోయింది. అక్కడ శుభ్రంగా తెల్లగా కడిగేస్తున్నారు, పూల గుత్తులు ఇట్టేస్తున్నారు, పూలు పెట్టేస్తున్నారు, శుభ్రంగా పూలన్నీ కూడా జల్లేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా సమాధులకు పూజలు చేసేసారు, వచ్చేసారు. ఇన్ని రోజులు కూడా పాప 40 రోజులు నీసు ముట్టలేదేమో, ఇవాళ మొత్తం కుమ్మేస్తారు. అంతేనా? ఇదేనా మనం నేర్చుకుంది సమాధులు అంటే?